చేసుకుని దేవుడు చూపించే దేశానికి అబ్రహాం వచ్చేసారు. మరి ఇప్పుడు ధనవంతులు ఎలా అయ్యారు? అది దేవుని ఆశీర్వాదం. అయితే అబ్రహాము ధనవంతుడు అవ్వాలి, లోతు ఎలా అయ్యాడు అంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడల్లా లోతుకు దానిలో భాగం ఇచ్చేవాడు అనమాట అబ్రహాము. అలా లోతు కూడా ఐశ్వర్యవంతుడైపోయాడు. మందలున్నాయి, పనివారున్నారు, చాలా విస్తారమైన ఆస్తి. అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరుజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. మనం బంధువులం కదా, మనం అన్యజనుల ఎదుట ఇలా గొడవ పెట్టుకోకూడదు. అది నీతి, అది అన్యజనుల ఎదుట మనం ఇలా కలహపడకూడదు. కాబట్టి కలుసుంటే ఉండాలి, లేదా వేరుగా ఉండాలి, కలహపడకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఈ దేశమంతా నేను ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు ఏదో గోల్డెన్ ఆఫర్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి కనులెత్తి చూడగా యోర్దాను ప్రాంతమంతటిని చూశాడట. యోర్దాను నదీ పరివాహక ప్రాంతమంతా చూశాడు. చాలా బాగుంది. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను, ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమే ఉంది, నీళ్లు ప్రవహించే దేశమే ఉంది. చూడగానే లోతుకి నచ్చేసింది ఆ ప్రాంతం. దేన్ని బట్టి లెక్కలేస్తున్నాడు, నది పక్కనుంది, పంటలు బాగా పండుతున్నాయి, ఎంత పచ్చగా ఉంది, పశువులు మందలు నివసించడానికి, నేను నివాసం ఉండడానికి ఇంతకంటే అనువైన ప్రాంతం ఇంకేదీ లేదనుకున్నాడు ఆయన. లోతు ఆ ప్రాంతంలో కాపురం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానం ముందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. బాగుంది, ఆ సొదొమలో స్టాండర్డ్ అయిపోయాడు. అయితే ఆ కింద మాటే ఆ ప్రాంతాల పరిస్థితి గురించి చెప్తున్నారు దేవుడు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనయుండిరి. చూసారా, శారీరకంగా లెక్కలేశాడు తప్ప ఆధ్యాత్మికంగా వీళ్ళ దుర్గతి ఏంటో గుర్తించలేకపోయాడు. ఇలాంటి దుర్మార్గులతో నేను ఉండొచ్చా అని ఆలోచించలేకపోయాడు. భక్తిలో లోతైన భావంలోనికి ఎవరైనా రాలేకపోతే మీరు కూడా మీ స్నేహాలు, మీ దైనందిన జీవితంలో మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఇలానే ఉంటారు. దేవునిలో లోతుగా మీరు సాగకపోతే, మంచి సహవాసంలో మనం లేకపోతే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే లోకంలో ఉన్నవారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. లోతు అక్కడ మిస్టేక్ చేశాడు. ఆత్మీయుడైన అబ్రహామును విడిచిపెట్టాడు, శారీరకంగా పాడైపోయిన సొదొమ చెంతకు చేరాడు. లోతు జీవితంలో ఇది మరలా సరిదిద్దలేని పెద్ద పొరపాటు అయిపోయింది. మరలా సరిదిద్దుకోలేకపోయాడు, ఆ ప్రాంతం నుంచి రాలేకపోయాడు. ఎందుకంటే పనివారితో, విస్తారమైన మందలతో, కుటుంబ సభ్యులతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఆ ప్రజల జీవన విధానాన్నే ఫాలో అయిపోతున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కష్టమైపోతుంది లోతుకి. ఆ ప్రాంతాన్ని విడిచి రాలేడు, అలాగని ఆ ప్రాంతంలో ఉండలేడు. ఆత్మీయుడే కానీ శరీరుల మధ్య నివాసం ఉంటున్నాడు. మనము ఆత్మీయులమే, మన పరిధి ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. ఉదయం లేచి నేను ఎవరెవరిని కలుసుకుంటున్నాను, ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎవరెవరితో నివసిస్తున్నాను, ఆత్మీయుల శరీరుల. ఆత్మీయులైతే అదృష్టవంతులే. ఒకవేళ శరీర సంబంధమైన ఆలోచనలు ఉంటే మీకు లోతుకి పెద్ద తేడా లేదు. లోతు చుట్టూ వారే ఉన్నారు. ఈ ప్రాంతాన్ని, లోతు నివాసం ఏర్పరచుకున్న ఈ ప్రాంతాలను, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనానికి అప్పగిస్తున్నారు ఇప్పుడు.
పరలోకం నుంచి ముగ్గురు దేవదూతలు. నిజానికి దేవదూతలు అనడానికి కూడా మన జ్ఞానం సరిపోదు, ఎందుకంటే యెహోవా అనే పదాన్ని ఆ ముగ్గురులో ప్రస్తావిస్తారు. దేవుడు అనడంలో తప్పులేదు, పరలోకం నుంచి దేవుడు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయడానికి వచ్చి అబ్రహాంను కలుసుకుంటాడు. ఎందుకు అబ్రహాంను కలుసుకుంటాడు? ఆయన చెప్పకుండా ఉండలేక. 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాం వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాడు, భోజనం పెట్టాడు, భోజనం చేశారు, లేచి వెళ్ళిపోతున్నారు, సొదొమ వైపు వెళ్ళిపోతున్నారు. అప్పుడు యెహోవా, ఆ ముగ్గురులో ఒకరి గురించి చెప్తున్నారు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాస్తానా అంటున్నాడు ఆయన. చూసారా ఎంత మంచి మాట! ఆ కార్యం అబ్రహాం జీవితంలో జరిగేదా? కాదు. ఎవరికి సంబంధించింది? లోతుకు సంబంధించింది, సొదొమ గొమొర్రాలకు సంబంధించింది. ఎవరికి దాయని అంటున్నాడు ఆయన? అబ్రహాముకు దాస్తానా అంటున్నాడు ఆయన. మరి ఎవరికి దాచాడు? లోతుకు దాచాడు. లోతుకు చెప్పలేదు. లోతుకి ఎప్పుడు చెప్తారాయన? చివరిలో ఎవరైనా ఉంటే తీసి తెచ్చుకో, ఈ ప్రాంతాలు నాశనం చేస్తున్నావు అని చెప్తారు అప్పటికప్పుడు. కానీ అబ్రహాముకు ముందే ఆ ప్రాంతాల జోలికి ఇంకా ప్రభు వెళ్ళకముందే అబ్రహాముకు దాచటం లేదటి విషయాన్ని. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని అడగొచ్చు. మీరు రీజన్ ఎందుకండి అబ్రహాముకు చెప్తున్నాడు ముందు సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం చేస్తున్నానని? అంటే అబ్రహాం భక్తిని బట్టి. అబ్రహాము తన తర్వాత వచ్చే తరాలకి భక్తి నేర్పుతాడట, అంటే చూస్తాడనమాట ఆయన మనల్ని. మన తర్వాత వచ్చే తరాల విషయంలో భక్తి నేర్పేవారు మనమైతే దేవుడు మనకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఒకవేళ మనమే మన పిల్లల్ని సరిగా పెంచలేకపోతుంటే మన ఇంటి వారికే మనల్ని బట్టి దేవుడు అంటే అర్థం కాకపోతుంటే మన లోతు లాంటి వాళ్ళు మనకు చాలా విషయాలు చెప్పడాయన, చెప్పలేదు లోతుకి. అబ్రహాం లాంటి భక్తి చేస్తున్న వారం అయితే ఏ విషయాన్నైనా మనతో పంచుకుంటారైనా, మనకు తెలియజేస్తారైనా, అంత సన్నిహితంగా ఉంటారైనా అబ్రహాముకు చెప్తున్నారైనా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన మొర చొప్పుననే నేను వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయనడల్ని తెలుసుకుందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి దేవునితో ఇట్లా అంటున్నాడు. అంటే అబ్రహాముకు ఆల్రెడీ చెప్పేశారు ఆయన. చూసారా, సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి నా దగ్గరికి ఒక విజ్ఞాపన వచ్చింది, పాడైపోయిన రెండు పట్టణాలు భూమి మీద ఉంచొద్దని, వాటిని తీసేయబోతున్నాను నేను అన్న విషయం అబ్రహాముకు చెప్పగానే వెంటనే అబ్రహాముకి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? లోతు. అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాము గారు, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా? ఎందుకన్నాడు చెప్పండి అన్నమాట. అంటే నీ దృష్టిలో లోతు గారు ఎలా ఉన్నారని, లోతు కుటుంబం ఎలా ఉందని? నీతిమంతులు. అబ్రహాం గారికి 3000 మంది పనోళ్ళు, 3000 మంది మోకరించి ప్రార్థన చేస్తారు. 5 రాజులను జయించడానికి 318 మంది ఇంట పుట్టి అలవరచబడిన వారిని తీసుకుని వెళ్తాడు ఆయన. ఈయన ఏమైనా యుద్ధ సూర్యుడా? అబ్రహాం ముసలాడు ఆయన. 318 మంది తన ఇంట పుట్టిన దాసులకు పుట్టిన వారిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి 5 రాజులను జయించి వస్తాడు. విశ్వాస వీరుడు అబ్రహాము. ఈయన లెక్కలేస్తున్నాడు, నా దగ్గర 3000 మంది ఉంటే ఆయన దగ్గర కనీసం 1000 మంది ఉంటారనుకుంటున్నాడు ఏంటో మరి. ఎంతనా ప్రార్థన ద్వారా కట్టబడిన వారం కదా మనం. లోతుగారు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? ప్రార్థన చేసినందుచేతనే కదా, భక్తిగానే ఉంటాడు అన్న ఆలోచనలో అబ్రహాం గారు ఉన్నారు.
అందుకే ఎంత ధైర్యం అండి దేవునితో మాట్లాడడానికి. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? క్వశ్చన్ మార్క్. ఎంత గట్టిగా సాగదీసాడో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక కాయవా? ఆ చప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరం అవునుగాక. నీతిమంతులు దుష్టులతో సమానముగా ఎంచడం నీకు దూరం అవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పాడట. చూసారా, 50 మంది నీతిమంతులు ఉంటారు, కాపాడవా ఆ 2 పట్టణాలని? దుష్టులతో కూడా నీతిమంతులు శిక్షిస్తావా? నీకు అది దూరం అవునుగాక. సర్వలోకానికి న్యాయం తీర్చే దేవా, ఇది ఎలా చేస్తావయ్యా నువ్వు అని అడుగుతుంటే దేవుడు చెప్తారు, సరే 50 మంది ఉంటే వెళ్ళను తన జోలికి. వెంటనే ఒప్పుకోక నేను అనుమానం వచ్చింది. అంటే 50 మంది లెక్కేసుకున్నాను నేను, పనోళ్ళు ఉంటారు, వీళ్ళు ఉన్నారు అని. 5 తగ్గుతారేమో ఒకవేళ అనుకున్నాడు. 45 మంది సరే అన్నాడు. 40 మంది సరే అన్నాడు. 30 మంది సరే అన్నాడు. 20 మంది సరే అన్నాడు. 10 మంది ఇంక మాట్లాడక సరే అన్నాడు. 10 మంది నీతిమంతులుంటే 2 పట్టణాలను కాపాడుతానన్నారు దేవుడు. 10 మంది నీతిమంతులుంటే యెరూషలేముకు శేషం మిగిలేదట. ఆ శేషం ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు. ఆ శేషం ఏంటి? ఆ శేషం లేకపోతే సుధమ గుమర్రావలే అయిపోతుందట యెరూషలేం కూడా. ఆ శేషమే నీతిమంతులు. ఈ శేషం ఏ దేశంలో ఉంటారో ఆ దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. నీతిమంతులు శేషం అని ఎందుకన్నాడైనా? అంటే మొత్తం జనాభా ఒక అంకేసి దాంట్లో పాడైపోయిన వాళ్ళు తీసేస్తే మిగిలిందని శేషం, నీతిమంతులు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేసి ఈ పట్టణాన్ని ఉంచాలా తీసేయాలని చూస్తుంటాడు ఆయన. ఇప్పుడు ఈ సుధమ కుమార 2 పట్టణ ప్రజలను లెక్కలేసి దాంట్లో చెడిపోయిన వారిని తీసేస్తే నీతిమంతులు చాలా తక్కువ మంది ఉన్నారు లెక్కలకు వచ్చారు. ఇక ఈ పట్టణాలను ఉంచడానికి వీల్లేదు అంతే. అబ్రహాం గారికి తెలియదు కదా పాపం, 10 మంది వరకు వచ్చాడు ఆయన. 10 మంది ఉంటే సరే అన్నాడు ఆయన. సరే 10 మంది ఉంటారని దేమాలో ఈయన ఉన్నాడు. ఈయన ఉన్నారా 10 మంది మీరు చెప్పండి? ఉన్నారా? లేరు ప్రేమైన వాళ్ళారా. అప్పుడు ఆ పట్టణాలని దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ పాడైపోతున్న 2 పట్టణాల మధ్య నుంచి లోతు రక్షించబడ్డాడు. ఏంటా లోతు? నీతి. అది మనకు అర్థం కావాలి. దేవుడు అంటే సరిగా అర్థం కాకపోయినా పెదనాన్న భక్తిని బట్టి దేవుణ్ణి నమ్ముకున్నవాడైన ఎలా రక్షించబడ్డాడు, లోతు ఎలా తప్పించబడ్డాడు, కారణం ఏంటి అంటే కనుక లేఖనం ఏం చెప్తుందంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. మరియు ఆయన సుధమ గుమ్మర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని వాటికి దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన ఏం చేస్తున్నాడటండి ఈయన? ఈ నీతి ఏంటి? చెడిపోయిన ప్రజల మధ్య వాళ్ళతో చెడిపోయి సంతోషించటం లేదీనా? దుర్మార్గుల కామ వికారయుక్తమైన, వ్యభిచారానికి పెట్టిన పేరు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాడట. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాడట. ఏంటండి ఈ నీతిమంతుడు ఎలా అయ్యాడు? చెడిపోతున్న వారితో చెడిపోలేదు. మరేం చేసేవాడు? ఏం చేసేవాడు చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరేటప్పటికీ సాయంకాలంలోనే లోతు సుధమ గవని వద్ద కూర్చుండే అలవాటు ఉంది దీనికి.
పగలంతా బాగానే ఉంటున్నాడు పట్టణంలో, సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడికి వస్తున్నాడు ఈయన? గవిని దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఊళ్ళో ఉండటం లేదు ఈయన. తట్టుకోలేకపోతున్నాడు ఆ పాపాన్ని చూసి, తట్టుకోలేకపోతున్నాడు ఆ పాపాన్ని విని బాధపడిపోతున్నాడు. గవిని దగ్గర కూర్చుంటున్నాడు, ఏడుస్తూ కూర్చుంటున్నాడు గవిని దగ్గర. నీతిగల తన మనస్సును నొప్పించుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు పదం పదం ఊళ్ళకంటే, నేను నా మనసు బాగలేదు నేను రాను అంటుంటాం కదా మనం. అలాగ ఆయన బాధపడుతున్నాడండి, గవిని దగ్గర కూర్చుని బాధపడుతున్నాడు లోతు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనేటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు గడుక్కునుడి. మీరు పెందలకడ లేచి మరి ఎక్కడికి వెళ్తున్నారు నీకు తెలియదు కదా, మరి మీ త్రోవను వెళ్ళవచ్చును నేను. అందుకు వారు అలాగ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతామని చెప్పారు. ఆయన అతని మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. దేవదూతలు లోతింటికి వచ్చారు. లోతు ఎక్కడ కనుగొన్నారు వీరిని? గవిని దగ్గర వారిని తీసుకెళ్ళాడు. చూడగానే అర్థమైంది వీళ్ళ ఆత్మీయులు. అప్పటి వరకు లోతు తహతహలాడుతున్నాడు. అబ్రహాము యొక్క బంధుత్వాన్ని కోల్పోయి వీరిని ఇంటికి తీసుకెళ్ళి మర్యాదలు చేశారు. ఆ రాత్రే ప్రజలు హడావుడి చేస్తున్నారు. అప్పుడు లోతు పోరాడుతున్నాడు. లోతులో నుంచి మనం నీతి ఏమి నేర్చుకోవాలంటే, ఆయన పాపం జరిగే చోట ఉండలేకపోతున్నాడు. తన పరివారం అంతా, తన సంపద అంతా, తన ఇంటి వారందరూ, పనివారందరూ అక్కడే ఉండిపోయారు. అలాగని వారిని విడిచి వెళ్ళలేకపోతున్నాడు. అలాగని ఆ ప్రాంతంలో ఉండలేకపోతున్నాడు. ఊరి గవని అత కూర్చుని ఏడుస్తున్నాడు. నీతిగల తన మనస్సు, నీతిగల మనస్సు, మనసు చెడిపోలేదైంది. నొప్పించుకుంటున్నాడు దినదినము, దినదినము నొప్పించుకుంటున్నాడు. దినదినము అని రాయబడింది పేతృపత్రికలో. సాయంకాలమున ఊరి గమని వద్ద అంటే దినదినము కూర్చుంటున్నాడు అన్నమాట. ప్రతిదినం ఆయనకి దినచర్య అయిపోయింది. అది పాపాన్ని వ్యతిరేకించలేక, ప్రజలని గద్దించలేక, తాను పాడైపోయలేక ఎంత క్షోభ అనుభవించాడండి లోతు గారు. అది చూస్తున్నారు దేవుడు. ఇప్పుడు మన జీవితాలను కూడా చూస్తున్నారు. ప్రభువా, మా ప్రాంతంలో జరిగే పాపాన్ని ఆపేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను నేను, కానీ నా మాట ఎవరో వింటలేదని అంటాం మనం. మంచిదే, మరి ఎవరూ వింటలేదు కనుక మన మాట పాపాన్ని ఆపలేకపోతున్నాం. పాపాన్ని మన వరకు రాకుండా ఆపగలిగామా? ఇది అడుగుతాడు ఆయన. సమాజంలో మనం ఏం ఉద్ధరించలేకపోతున్నాం? పోనీలేండి, కనీసం మన వరకైనా మనల్ని మనం కాపాడుకుంటున్నామా? మన వరకైనా మనల్ని మనం కాపాడుకోవాలి. అది లోతు జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం. లోతు తను తను కాపాడుకుంటున్నాడు. జరుగుతున్న కార్యాలను చూసి విని వేదన చెందుతున్నాడు. నీతిగల తన మనసును నొప్పించుకుంటున్నాడు. ఆ నొప్పు ఉందా మనకి? క్రైస్తవ్యంలో కొనసాగుతున్నాం. ఒక చెడ్డ వార్త మన చెవిని పడగానే మన స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏంటి వాళ్ళు కూడా అలా చెడిపోయారా అంటుంటాం పళ్ళన్ని బయట మనం. ఏది బాధేది? బాధేదండి మనకి. ఆ వార్త లోతుకు చెప్పనుకోండి, అప్పుడు ఏడ్ చేస్తాడు ఆయన. అప్పుడు ఏడు చేస్తాడు, చిన్న చిన్న పిల్లలండి, అలా అయ్యారటండి, ఇలా అయ్యారటండి, ఏదో చదువులు అటండి, ఇలా వెళ్ళిపోరండి అని చెప్పగానే ఏడు చేస్తాడు ఆయన. అదే మనమైతే ఈ వార్త ఇంకో 10 మందికి డప్పేస్తుంటాం మనం. మనకి ఆయనకి తేడా ఏంటో తెలుసా? నీతి. క్రైస్తవ్యంలో కొనసాగుతున్న మనం నీతి తప్పిపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఏ వార్త వింటే మన స్పందన ఏ విధంగా ఉండాలో ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదు. మనకు వినబడుతుంది ఏ వార్త, అది మన స్పందన ఎలా ఉంది మనకు అర్థం కావట్లేదు కదా. ఇదే తీసుకుంటున్నాడు ఆయన లెక్కల్లోనికి. నీకెందుకు ఈ వార్తలు వినబడుతున్నాయి అంటే, మనంత గొప్ప లేరనా? లేకపోతే న్యూస్ పేపర్ కంటే స్పీడ్గా ఉంటామన్నా? ఎందుకో తెలుసా? మీ స్పందన ఎలా ఉందో లెక్కలేస్తున్నాడు ఆయన. అంతే తేడా, మనకు తెలియట్లేదు అవన్నీ కూడా. నాకు ఎప్పుడో తెలిసిందమ్మా ఈ వార్త అంటుంటాం మనం పక్కోళ్ళతోటి. ఎందుకు తెలిసింది? మీ స్పందన ఎలా ఉంది, దానిని బట్టి మీ నీతిని కొలుస్తున్నాడు, దానిని బట్టి తీర్పు ఉంటుంది. లోతు నీతిమంతుడట, ఒక్కరిని కాపాడలేకపోయాడు. కానీ
తన నీతిగల మనస్సును దినదినము నొప్పించుకుంటున్నాడు. ఆయన చేద్దాం దేవుని కొరకు ఏదైనా కార్యం, కుదరదా అయితే మనం చెడిపోకుండా మనం భద్రంగా కాపాడుకుందాం. చెడిపోకుండా కాపాడుకోవాలి ప్రేమైన వాళ్ళరా. పోరాడుతున్నాడు, ఆ ఇద్దరు మనుషులు ఇంట్లోకి తీసుకొచ్చి పాపంతో పోరాటం మొదలుపెట్టాడు. ప్రాణాలకు తెగిస్తున్నాడు, తలుపులు బాగుతున్నారు, తలుపులు తీ, ఎవరొచ్చారు నీ ఇంటికి, బయటికి తీసుకురా, వెనకాల తలుపేసి వాళ్ళిద్దరిని కాపాడుతూ ఈయన ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవతలికి పో. ఇంతకాలం అనలేదండి ఆయన అలాగా. మనల్ని కూడా ఎవరు ఏమనరు మనం రాజీ పడిపోయి బతికితే. లోతుగారు మొదట్లో అని చెప్పాడమ్మా ఇది కరెక్ట్ కాదని, కానీ వాళ్ళు ఏమనుంటారు, నువ్వు వచ్చి మాకు నేర్పుతున్నావా, నువ్వు రాకముందు నుంచి మేము ఇలా ఉన్నామంటారు వాళ్ళు. చెప్పడం మానేశాడు ఆయన. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు, ఇద్దరు మనుషులు తన ఇంటికి వచ్చారు, ఆ ఇద్దరిని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం. దేవుడు మనకు పిల్లల్నిచ్చాడు, దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని భద్రం చేసుకోవడానికి ఏమైనా యుద్ధం చేస్తున్నామా లోకంతో మనం? లోతు యుద్ధం చేస్తున్నాడు, కుదరదు వారిని అప్పగించను అంటున్నాడు ఆయన. నువ్వు అవతలికి పో అంటున్నారు వాళ్ళు. మరియు వారు వీడెవడో ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడండి ఆయన? ఆధార్ రేషన్ ఇంకే కార్డులు ఉన్నాయి, అన్ని కార్డులు ఉన్నాయి అక్కడ ఆయనకి. వీడెవడో అంటున్నారు వాళ్ళు. సమయం వస్తే మనిషి ఎలా మాట్లాడతాడో చూడండి. మనకు తెలియదన్నట్టుగా, వీడు లెక్కలేదన్నట్టుగా, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతన మనిషిని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుకు సమీపించారు. దొమ్మిగా పడిపోయారట అతని మీద, చంపేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు పాపాన్ని వ్యతిరేకిస్తున్నారనడానికి సూచన అంటే చెప్పమంటారా? మీ మీద చాలామంది కక్ష కట్టేస్తారు, అవకాశం కోసం చూస్తుంటారు. ఇలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు అంటారు. సౌలు అలియాస్ పౌలు, ఆయన సౌలుగా ఉండి యూదుల మతాచార ప్రకారం బ్రతుకుతున్నప్పుడు అందరూ తపట్లు కొట్టారు, కానీ క్రైస్తవుడిగా మారి జీవిస్తున్నప్పుడు పీడ వంటి వాడు వీడన్నారు. ఇలాంటి వాడు బ్రతక తగడంటున్నారు సొంత ప్రజలు. నేను 20 సంవత్సరాల పాటు ఈ మార్గం ఏంటో నాకు తెలీదు. అప్పుడు దాకా శభాష్ అనేవారు, బాగుందనేవారు, నాకు కూడా 4 ఉండేవారు, మెచ్చుకునేవారు, చాలా బాగుండేది లైఫ్. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒక్కొక్కసారి గొడవకు వచ్చిన వాళ్ళు నా స్నేహితులు నా కళ్ళ ముందు కనబడుతున్నారు. అరే నువ్వు కూడా వచ్చావురా, మన స్నేహం ఎలాంటిది? అది అప్పుడు, నువ్వుడు మారిపోయావు. వీడెవడో మాకు తెలియదండి అంటున్నారు. వీడెవడో మాకు తెలియదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్తున్నారని అన్నారండి. ఫస్ట్ అది కంప్లైంట్, ఎక్కడి నుంచో వచ్చాట, నేను పుట్టినూరు అది. ఎందుకంటే తప్పు లేదు, ఈ మాటలు మనం చదువుతుంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పట్లేదు నేను, అలాగే అంటారు. మనం ఎవరో వారికి తెలియదనే అంటారు. ఎందుకు తెలీదు? వారితో కలిసి బ్రతకలేకపోతున్నాం మనం. లోతును చాలా అవమానించారు, తెలీదంటున్నారు. ఇంతకాలం ఉన్నాను నన్ను తెలీదంటారా మీరు అన్నాడా? మనం అనవసరం లేదు. ఎందుకు తెలీదో తెలుసా? మనం పోరాడుతున్నాం, పోరాడాలి. పాపం చేసిన వాడు వీడు ఎవడో కాదని మా ఓడి అన్నాడంటే దేవుడికి మనం కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతున్నట్టే లెక్క. పోలీసు వాడు ఒక దొంగను తీసుకెళ్తున్నాడండి, ఒక దొంగను తీసుకెళ్తున్నాడు, మీకు బాగా తెలుసా దొంగ. వెళ్తే వెళ్తారా బాగున్నావా అన్నాడు అనుకోండి, మీరు చెప్పండి ఏమవుతుందో. ఏం మాట్లాడకుండా మనల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు పోలీస్ ఆయన, ఎందుకని ఇద్దరికి సంబంధాలు ఏవో ఉన్నాయి మాట్లాడుకుంటున్నారని. దేవుడు ఆలోచన చూడండి, ఒక పాపి మనల్ని ప్రేమించలేడు, అందుకే మనం పాపిని ప్రేమించాలి. యేసుక్రీస్తు పాపులను ప్రేమించడానికి వచ్చారు ఆయన. పాపులు ఎవరైనా ప్రేమించలేరు, వ్యతిరేకిస్తారు, మనల్ని ఎవరు ప్రేమించలేరు. లోతును ప్రేమించడం లేదు, దొమ్మిగా అతని మీద పడుతున్నారట, తలుపులు పగలగొడుతున్నారట. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకున్నారు. ఏంటండి గొప్ప మాట అండి, ఇది అర్థం చేసుకుంటే కనుక.
ప్రజల వలన నువ్వు పాపాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రజల వలన ఎలాంటి పెను ప్రమాదం నీకు వచ్చినా దేవుని సహాయం నీ వెన్నంటే ఉంటుందన్నమాట. ఆయన నిన్ను లోపలికి తీసుకుంటాడు. ఆ దేవదూతలు ఇద్దరు లోతు చేయబట్టుకుని లోపలికి లాగేశారట. చూసారా, లోతును కాపాడుతున్నారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అంటి ద్వారం దగ్గర నున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారం కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? ఇంకా ఎవరున్నారంటే బాగుండండి, మరి ఎవరున్నారని అడిగారు. అది చాలా విచిత్రమైన మాట. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడున్న ఈ వాతావరణము, నీ భక్తి చూస్తుంటే నీకు ఇంకెవరు లేరు మాకు తెలిసి, మరి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అళ్ళుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీ కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు తిమి. ఇప్పుడు చెప్తున్నారండి అసలు విషయం. ఇంత జరిగిన తర్వాత ఈ చోటును నాశనం చేయడానికి మేము వచ్చామని అబ్రహాంత అయితే ముందే చెప్పారు. ఈ చోటు నాశనం చేయడానికి వచ్చి తిమి, వారిని గూర్చిన మరో యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనము చేటుకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి కుమార్తెను పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళతో మాట్లాడుతున్నాడు. లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. నోవా గారు ఏమన్నారు?